తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. దీంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. మాట్లాడతాను సెక్యూరిటీ గార్డ్ అండి, ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ కూరగాయలు కొత్త సంఘం తరపున మేము చేసే సహకారం అంతా కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజలకి నిత్యావసర వస్తువులు సరఫరా చేసేలాగా, ప్రతి మార్కెట్ మీద కూడా అతి తక్కువ ధరలు అందించేలాగా చాలా చర్యలు తీసుకుంటున్నాం. అందుచేత ప్రజలు కూడా మాకు సహకరించి ఏదో బోర్డు పెట్టిన అన్నారు ప్రభుత్వం. బోర్డు గత పది రోజుల క్రితం పెట్టింది. 10 రోజులకు ఇప్పటికీ వ్యత్యాసం 30% పెరుగుతూ వచ్చింది. అదే రేట్ల మీద మీరు ప్రజలు అనుకున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు పద్ధతిలో రేట్లు కూడా ప్రతి మార్కెట్ రేటు కూడా కనుక్కొని దాన్ని బట్టి అద్దించి బోర్డు పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ప్రభుత్వం రేట్లు చూసి జనం కూడా అలకొల్లని పడుతున్నారు. దాని మీద ఏంటంటే ఈ అధికారులు కూడా ప్రతి ఊరు కూడా మా కనుక్కుని రేట్లు ప్రతి మార్కెట్కి ఫోన్ చేసి అక్కడ మార్కెట్ రేటు ఇక్కడ మార్కెట్ రేటు కూడా వ్యత్యాసం కమిషనర్ గారు, సీఏ గారు, ఎమ్మెల్యే గారు కూడా కూర్చి మాట్లాడటం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగా చేస్తున్నామని కూడా అభినందించారండి. ఈ రామచంద్రపురం మార్కెట్ని చాలా మాకు గౌరవంగా ఉందండి. అందుకని ప్రజలు కూడా ఇవన్నీ కూడా మీరు గమనించి దాన్ని బట్టి ఈ వత్తి సంఘాల వత్తులు కూడా మీరు సహకరించాలని మేము మనసారా కోరుకుంటున్నానండి.